ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వం ముద్దనిద్ర కారణంగా అందరి నివా కాలువ పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ధ్వజమెత్తారు. ఆదివారం మధ్యాహ్నం బెలుగుప్ప మండలంలోని జడిపల్లి రిజర్వాయర్ను ఆయన పరిశీలించారు. అక్కడ రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు హంద్రినివా కాలువ వెంబడి పర్యటిస్తున్నారని వెల్లడించారు. రేపటి రోజున జిల్లా కేంద్రంలో సమీక్షను కూడా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. హంద్రినివా కాలువకు గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన 6 పంపులే ఇప్పటికీ పనిచేస్తున్నాయని, వీటిని 12 పెంచి జిల్లాకు సాధ్యమైనంత ఎక్కువ స్థాయిలో నీటిని తెచ్చి వినియోగించుకునేలా ప్రణాళికలు రూపొందిస్తామని తెలిపారు. అనంతపురం చిత్తూరు జిల్లాలకి నీటిని అందించేటువంటి ప్రధానమైనటువంటి కాలువగా ఉన్నటువంటి హంద్రినివాను ఇవాళ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి గారు రామానాయుడు గారు పర్యటన చేపట్టడం జరిగింది. కర్నూలు నుంచి ఇప్పుడే కూడా బయలుదేరారు. మాల్యాల దగ్గర నుంచి ఆయన ఈ కాలువ మీద చూసుకుంటూ రావడం జరుగుతుంది. ఈరోజు జీడిపల్లి చూసుకుని సాయంత్రంలోగా కదిరి చేరుకునేటువంటి ప్రయత్నం చేయడం జరుగుతుంది. హంద్రినివాలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో గతంలో 6 పంపులు పనిచేసేలా చేశాం. ఇప్పుడు 12 పంపులు పనిచేసి జిల్లాకు అదనంగా నీటిని తీసుకొచ్చేదానికి ప్రణాళికలు రూపొందిస్తున్నాం. అందులో భాగంగానే క్షేత్రస్థాయి పర్యటన చేసుకుని అవగాహన పెంచుకునే దిశగా ఈరోజు మంత్రి గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం, ఇక్కడ పర్యటన అనంతరం జిల్లా హెడ్ క్వార్టర్లో దీని మీద సుదీర్ఘమైనటువంటి విస్తృతమైనటువంటి రివ్యూను కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. జిల్లాకు ఏ రకంగా నీటిని అందించాలి, సత్వరంగా అన్ని ప్రాజెక్టులు ఎట్లా పూర్తి చేయాలి అనేటువంటి దాని మీద చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు. ఆదేశాల ప్రకారం ఈరోజు ఇరిగేషన్ శాఖ మంత్రులు కానీ రావడం జరుగుతుంది. మాకు ప్రధానంగా ఉరవకొండ నియోజకవర్గానికి ఎంతో కాలంగా పెండింగ్ ఉంది కాబట్టి తొలి 100 డేస్లోనే మంత్రి గారిని తీసుకొచ్చేసి ఈ ఆ రోజున 2014లో ఫస్ట్ పర్యటన కూడా ఇరిగేషన్ శాఖ మంత్రిని తీసుకొచ్చాం. దేవినేని ఉమామహేశ్వరరావు గారిని తీసుకొచ్చి అప్పటిదాకా బాటిల్ నెక్స్ అన్నింటినీ తొలగించి ఒక పంపు నడిచే దగ్గర నుంచి 6 పంపులు నడిచేలాగా రూపొందించాం. ఈరోజు దాకా అవే 6 పంపులు నడుస్తున్నాయి. ఈ 5 ఏళ్ల కాలంలో వైఎస్ఆర్సీపీ పూర్తిగా మొద్దు నిద్రపోయింది. 1 కిలోమీటర్ కాలువను కూడా వాళ్ళు టచ్ చేసినటువంటి పాపానబోలేదు. అట్లాంటిది ఇవాళ మళ్ళీ మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఈరోజు ఇరిగేషన్ శాఖ మంత్రిని ఆయన్ని ఆహ్వానించడం జరిగింది. ఆయన కూడా వెంటనే ఈ కార్యక్రమం చేపట్టాల్సిందే అనే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్. మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి.